హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్ లాగ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేసే అవకాశం వచ్చింది, సో నేను వీడియో చేస్తున్నాను. అంటే ట్రిప్కి వెళ్తా అండి, హాలిడే ట్రిప్. సో హాలిడే ట్రిప్కి వెళ్ళడం వల్ల నాకు కొంచెం వీడియోస్ అవి షూట్ చేసే అవకాశం వచ్చింది, సో మీకు మంచి వీడియో చూపిస్తాను. మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శ్రీకాకుళం బయలుదేరుతున్నాం. లాస్ట్ సండే అండి, సండే ఈవినింగ్ 5:30 అలా స్టార్ట్ అయ్యాము. మా తమ్ముడు వచ్చారు, ఇంకా మా పేరెంట్స్ కూడా వచ్చారు. అందరూ కలిసి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఫస్ట్ అయితే చెప్పాను కదా, ఈవినింగ్ 5:30 స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కామతోటలో డిన్నర్ వచ్చేసి నైట్కి వెళ్ళేసరికి నియర్ 10:30 అయిందండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి 7:30 కల్లా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నామంటే, అది ఇప్పుడు చెప్తున్నానండి. ఒడిశా స్టేట్లో ఉన్న గోపాల్పూర్లో మంచి రిసార్ట్ ఉందండి. ఆ రిసార్ట్ నేము మేఫేర్ పామ్ బీచ్ అండి. ఆ బీచ్ దగ్గరికి 2 నైట్స్ స్టే చేయడానికి వెళ్తున్నాం. ఒడిశా స్టేట్లో ఉన్న గోపాల్పూర్ శ్రీకాకుళం నుంచి నియర్ 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో మేము మార్నింగ్ 7:30 స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాక చూస్తున్నారా, ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది, చాలా హాట్గా ఉంది మార్నింగ్ కూడా. సో బయలుదేరాక మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా మరిదలు అండ్ మా మేనళ్ళు ఇద్దరండి, వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నారు. సో వాళ్ళని పికప్ చేసుకొని రిసార్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇదండి రిసార్ట్ అయితే వచ్చేసింది. రిసార్ట్ దగ్గరికి వచ్చేసాం కదండి, దిగిన వెంటనే అక్కడ సర్వెంట్స్ ఉంటారు కదా, వచ్చి లగేజ్ తీసుకువెళ్ళిపోతున్నారు. ఇవ్వండి మా మేనల్డ్ చిన్నోడి వీడు తనీష్. ఇదంతా ఎంట్రన్స్లో ఉన్న గార్డెన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉందని. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది ఇవ్వండి, ఈవిడ మా తమ్ముడు భార్య సౌజన్య, వీళ్ళు టాటాలో ఉంటారండి. ఇక్కడికి రిసార్ట్కి వద్దామని ఆయన కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఎలా అటెండ్ చేయాలని వచ్చారు. సో అందరు కలిసి ఇక్కడికి రిసార్ట్కి వచ్చాం. ఇక్కడ డ్రైవర్స్ కూడా రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఈ రిసార్ట్ పక్కనేనండి రూమ్స్ అయి ఉన్నాయి. వెహికల్స్తో పాటు వచ్చిన డ్రైవర్స్కి రూము, ఆ రూమ్ రెంట్ ఓన్లీ డ్రైవర్స్కి రూమ్ రెంట్ పర్ డే 400 పడిందండి. నెక్స్ట్ మాకు వెల్కమ్ ఎలా జరిగిందో చూడండి, చాలా హ్యాపీ అనిపించిందండి, వింతగా అనిపించింది. ఇదిగోండి మా తనీష్ గారు ఫస్టే వెళ్ళిపోయాడండి వెల్కమ్కి చెప్పించుకున్నాడు. అగోండి వాడి మెళ్ళ చూసారా, గవ్వలతో ఉన్న దండలు, అంటే వెళ్ళే ప్రతి ఒక్కరికి దండ వేసి వెల్కమ్ చెప్తున్నారు. చాలా వింతగా చాలా హ్యాపీ అనిపించిందండి. సో అందరికీ వేస్తున్నారండి అది. ఇంకా దండలు మనం ఉంచుకోవచ్చు, రిటర్న్ ఇవ్వాలే అవసరమే ఉండదు. మేము పెద్దవాళ్ళు 7 అండ్ చిన్నపిల్లలు ఇద్దరు కదా, 9 వెళ్ళాము, మాకు 9 దండలు వచ్చాయి. ఇవ్వండి మా తనీష్ గారు. అంటే అది బీచ్ ఏరియా కదా, సో చాలా గవ్వలై దొరుకుతాయి. సో అంటే ఎక్కడ చూసినా గవ్వల ఐటమే కనబడుతుందండి, ఎక్కడ సేమ్తో చూసినా. ఆ డెకరేషన్ ఐటమ్ కూడా ఎక్కువ గవ్వలతోనే ఉన్నవే పెడుతున్నారు. తర్వాత వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చి ఈవిడ వెళ్ళేసరికి 11 అయ్యిందండి. ఇక్కడ డ్రింక్ అది అన్ని తీసుకున్నాక కొన్ని పిక్స్ తీసేసుకున్నాం. ఇక్కడ ఇక్కడ డ్రింక్ అది తాగేసాక లోపలికి వెళ్తున్నాం అండి. రూమ్ అది చూడడానికి రూమ్ మాకు ప్రొవైడ్ చేశారు. మేము 3 రూమ్స్ తీసుకున్నాం.
ఈ రిసార్ట్ కండి గ్రేట్ లీడర్స్ కూడా వచ్చారండి, వచ్చి స్టే చేశారు అక్కడ అప్పటి రోజుల్లో. చూడండి ఈ గ్రేట్ లీడర్స్ అందరూ పివి నరసింహారావు గారు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, ఇటువంటి ఫేమస్ ఫుట్ ప్రింట్ ఆన్ పామ్ బీచ్ ఈ గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఈ రిసార్ట్కి వచ్చి స్టే చేశారని వాళ్ళ ఫొటోస్ అన్నీ అక్కడ పెట్టారండి. ఇవన్నీ అట్ల బీహారీ వాజ్పేయి గారు కూడా వెళ్ళారు, ఇంకా మీ నేమ్స్ అయి నాకు ఐడియా లేదు. నెక్స్ట్ ద పామ్ బీచ్ స్టోరీ ఇక్కడ రాసి ఉందండి. ఎంటర్ అయ్యాక అటు సైడ్ బీచ్ ఉంటుంది. ఇప్పుడు మేమైతే ప్రస్తుతానికి రూములకి వెళ్తున్నాం. ఇవ్వండి ఇక్కడ చిన్న షాప్లా ఉంది, ఇక్కడ ఓన్లీ స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఉన్నాయండి అక్కడ. ఇంకా మాకు రూమ్ తీసుకువెళ్తున్నారు. మా రూమ్ నెంబర్ 201, 202 అండ్ 203 అండి, లైన్ గా ఇచ్చారు. రూమ్స్ చూసారు కదా బాగున్నాయి కదా. ఇదిగోండి 202. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, మా పాప అప్పుడే రూమ్లో ఎంటర్ అయిపోయి తనేవో పిక్స్ తీసేసుకుంటుంది. ఇప్పుడు రూమ్ నెంబర్ 201కి వెళ్దాం. ఇక్కడ మా నాన్నగారు, అక్కడ బుక్ ఉందండి, ఈ రిసార్ట్కు రాసిన ఒక బుక్ ఉంది. ఆ బుక్ సీరియస్గా చదివిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే బుక్ చదివేస్తున్నారు సీరియస్గా. మా నాన్నగారికి ఎక్కడ ఏ బుక్ దొరికినా సీరియస్గా ఫస్ట్ చదివేస్తారండి. సో అతని పనిలో అతను ఉన్నారు, నా పనిలో నేనున్నాను. నేను వీడియో షూట్ చేస్తున్నాను రూమ్లో ఎలా ఉన్నాయని. నేను మీకు ఇప్పుడు బాల్కనీ నుంచి మంచి వ్యూ చూపిస్తాను. ఇక్కడ బాల్కనీ నుంచి ఇలాగ చూస్తే అండి మంచిగా మంచి వ్యూ కనిపిస్తుంది, బీచ్ వ్యూ అండి. చూడండి చూసారా, ఈ రూమ్లో ఈ పిల్లలు ఇలాగా గెంతుకొని ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఒక రూమ్లో మా నాన్నగారు బుక్ చదివేస్తున్నారు, ఒక రూమ్లో మా పాప పిక్ తీసేసుకుంటుంది, ఇక్కడ ఈ పిల్లలు ఇలా ఎంజాయ్ చేసేస్తున్నారు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ ఇంకా మీకు రిసార్ట్ పార్ట్స్ ఇంకా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కన్నా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి, కంపల్సరీగా పెడతాను. సో బీ హ్యాపీ, బీ కూల్.